తర్వాత రెండు రాజకీయ పార్టీల నేతల వెర్షన్ ఏంటో ఇందాం. ఉమేష్ గారు, సిబిఐ ఛార్జ్షీట్ వాంగ్మూలాలు షర్మిల గారిది, సునీత గారిది, ఏమంటారు? గుడ్ ఈవినింగ్ మూర్తి గారు, అలాగే ప్యానల్ లో ఉన్న వారందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. మూర్తి గారు, ఈ 143 పేజ్ డీటెయిల్డ్ ఛార్జ్షీట్ ఏదైతే ఉన్నదో దానిలో క్లియర్ గా అసలు ఈ ఫస్ట్ నుంచి అసలు ఏమేమి జరిగినాయి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు వెపన్ ప్రొక్యూర్ చేశారు, ఆ ప్రొక్యూర్ చేసిన వెపన్ ఏ విధంగా ఉపయోగించడం జరిగింది, ఎవరు ఏ టైంలో ఎక్కడున్నారు, వాళ్ళ గూగుల్ టేక్ అవుట్లకు సంబంధించిన డేటా, అలాగే ఎవరెవరు ఎంతసేపు ఎలా మాట్లాడుకున్నాడు, ఎంతసేపు మాట్లాడారన్న ఆ విధి మొత్తం అన్ని కలిపి ఒక డీటెయిల్డ్ ఛార్జ్షీట్, ఒక 143 పేజ్ ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది మూర్తి గారు. సరే, స్టేట్మెంట్స్ అవన్నీ ఉన్నప్పటికీ దీనిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మూర్తి గారు. ఏ1 గంగిరెడ్డి అలాగే ఏ8 అవినాష్ రెడ్డి గారి మధ్యన కనీసం ఎంత కాదనుకున్నా తూచాయిగా 20 కాల్స్ ఎక్స్చేంజ్ అయినాయి ఆ ముందు రోజు నైట్, ఆ ముందు ఏదైతే నైట్ కానీ లేదా ఆ రోజు ఏదైతే 15 మార్చి 2019 నాడు జరిగిన ఈవెంట్ అప్పుడు ఆల్మోస్ట్ ఒక 15 to 20 కాల్స్ ఏ1 అయిన గంగిరెడ్డి గారికి, ఏ8 అయిన అవినాష్ రెడ్డి గారికి ఎక్స్చేంజ్ అయినాయి అన్న ఒక మాట చెప్పడం జరిగింది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో. అదేవిధంగా ఫారెన్సిక్ అనాలిసిస్ ఆఫ్ ది గూగుల్ టేక్ ఓవర్ అంతా న్యూఢిల్లీలో జరపడం జరిగింది మూర్తి గారు. ఎక్కడికి దేనికి అనుమానానికి తావివ్వకుండా న్యూఢిల్లీలో ఉన్న ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో దీనికి సంబంధించిన అనాలిసిస్ మొత్తం జరగడం జరిగింది మూర్తి గారు. ఇప్పుడు ఏ విధంగా అయితే అవినాష్ రెడ్డి గారి రోల్, ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కానీ లేదా మిగతా వాళ్ళ కానీ రోల్ని ఏ విధంగా తీసుకొచ్చారంటే, మొత్తం అవినాష్ రెడ్డి గారు మన ఇంతకుముందు మనం అంతా చూసాం కూడా, అది హార్ట్ అటాక్ అని చెప్పటం, బ్లడ్ వామిటింగ్ అని చెప్పటం, ఐషుని జే శంకరయ్య అనే ఒక సిఐకి అలాగే కానిస్టేబుల్స్ కి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, అదేవిధంగా ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, వాటన్నింటినీ దీనిలో పొందుపరుస్తూ ఏవైతే ఈ స్టేట్మెంట్లో రీసెంట్ గా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ను కూడా వాటిని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని అవి కూడా మెన్షన్ చేయడం జరిగింది మూర్తి గారు. అంటే ఈ సీన్ ఆఫ్ ది అఫెన్స్ క్లియర్ చేయటం, మార్నింగ్ ఏంటిది ఆల్కహాల్ షాప్ దగ్గరికి వెళ్ళటం, ఆ తర్వాత అక్కడ ఆ ఏరియాలో ఉండటం, ఏ1 గంగిరెడ్డి ముందుగా ఆయన ఆయన ఇంట్లోకి వెళ్ళటం, ఆ తర్వాత ఏ2ని ఏ3ని గజ్జల ఉమాశంకర్ రెడ్డి కానీ ఏ3ని కానీ మిగతా వాళ్ళందరినీ వెనక డోర్ నుంచి రమ్మంటాం, ఏదో ఒక డాక్యుమెంట్స్ సంబంధించి డిస్ప్యూట్ ఉన్నట్టు క్రియేట్ చేసి, ఏదో మనీ సెటిల్మెంట్ ఉన్నట్టు క్రియేట్ చేసి ఆ తర్వాత దాడికి పాల్పడటం, అదేవిధంగా సీన్ ఆఫ్ ది అఫెన్స్ని అక్కడున్న పని మనుషులతో కానీ కుక్తో కానీ లేదా అక్కడున్న వాళ్ళతో ఏ విధంగా క్లీన్ చేయించారన్న విషయాన్ని మొత్తం ఒక డీటెయిల్డ్గా, అలాగే దీనిలో క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మూర్తి గారు, మనం దీన్ని అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే దీనిలో అన్నీ పొందుపరచడం జరిగింది. మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది డిసీజ్డ్ పొందుపరచడం జరిగింది, ఆ నోట్ రిటర్న్ బై ది డిసీజ్డ్, ఆ నోట్ ఏ విధంగా రాశారు, మనకి క్యాలిగ్రాఫీ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, అంటే ఒకసారి చేతి రాతని పరిశీలించే టెస్ట్ అనమాట, ఆ టెస్ట్కి సంబంధించి దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అలాగే మెడికల్గా మనకి ఏదైతే మన ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ అంటాం, సెక్షన్ 45 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద తీసుకుంటాం, దాని ప్రకారంగా ఇంజురీస్ ఒక షార్ప్ ఎడ్జ్డ్ వెపన్తో జరిగిందని, అది యాక్స్ అయి ఉండొచ్చు అని, అదేవిధంగా ఇంజురీలు జరిగినాయని, అదేవిధంగా డెత్కి మర్డర్ చేశారన్న ఇష్యూ, అలాగే హేమియోగ్రాఫిక్ షాక్ కానీ, అలాగే ఇంజురీ టు ది వైటల్ ఆర్గాన్ బ్రెయిన్ ఉందని, ఇవన్నీ అన్నింటినీ చాలా డీటెయిల్డ్గా, అదేవిధంగా మెడికల్ బోర్డు ఆ డాక్యుమెంట్స్ జరిగిన ఇంజురీస్ ఆ ఫొటోస్ ఆ వీడియోస్ అవన్నీ చూసి, అదేవిధంగా ఏదైతే ఇన్ఫ్లిక్షన్ జరిగిందో ఇంజురీస్ అవన్నీ చూసి 12 గంటల కన్నా లోపలే జరిగింది ఇదంతా, ఈ ఇష్యూ ఏదైతే జరిగిందో మొత్తం జరిగిన అంతటితో పాటు ఏవైతే మనకు ఫోటోగ్రాఫ్స్ వచ్చాయో అది మన పబ్లిక్ డొమైన్లో, ఆ ఫోటోగ్రాఫ్సే కాక ఇంకొక వీడియోని కూడా వాళ్ళు సేకరించడం జరిగింది ఒక మొబైల్లో, ఆ మొబైల్లో సేకరించిన వీడియోలో ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా క్లియర్గా అదే ఈ ఏదైతే ఈ బ్యాండేజ్లు ఇవి చుట్టడం జరిగిందో దానికి ముందు జరిగింది అనమాట. దానిలో క్లియర్గా కంటే ఇనీషియల్ సీన్ ఆఫ్ ది అఫెన్స్లో ఎప్పుడైతే ఆ అఫెన్స్ జరిగిందో అక్కడ ఉన్న వ్యక్తి వీటన్నిటిని మొబైల్లో చిత్రీకరించారు, ఆ మొబైల్లో చిత్రీకరించిన వాటిలో చాలా భయంకరంగా కూడా ఉన్నాయి, బ్లడ్ అదంతా స్పిల్ ఓవర్ అవటము, లేదా అక్కడ ఉన్న వాల్స్ మీద స్పిల్ ఓవర్ అవటము, అలా విధంగా అక్కడ ఆయన్ని చంపేసిన గాయాలు అవన్నీ చాలా గ్లారింగ్ అంటే చాలా బాగా కనబడుతున్న వీడియో ఒకటి ఉంటే, ఆ వీడియో నుంచి కూడా వాళ్ళు సేకరించి ఆ మొబైల్ ఫోన్ ని సీజ్ చేసి ఆ వీడియోని సేకరించి ఆ వీడియో నుంచి ఉన్న ఫోటోగ్రాఫ్స్ ని కూడా దీనిలో పొందుపరిచారు మూర్తి గారు. సో ఇది బేసికలీ ఈ మొత్తం సీన్ ఆఫ్ ది అఫెన్స్ కానీ లేదా స్టేట్మెంట్స్ ఆఫ్ ది విట్నెసెస్ కానీ లేదా ఎవరెవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మొబైల్ ఫోన్స్ గూగుల్ టేక్ ఓవర్ ద్వారా తీసుకోవటం కానీ
ఇవన్నీ క్లియర్ గా పరిశీలిస్తే 13వ తారీఖు అయిన మైదుకూర్ కి వెళ్లాల్సిన 14వ తారీఖు క్షమించాలి 14వ తారీఖు అయిన మైదుకూర్ కి వెళ్లాల్సిన సభ నుంచి ఆయన ఎప్పుడు ఏ టైంకి వెనక్కి వస్తున్నారు, ఆయన ఇంటి దగ్గర ఏ టైంలో ఉన్నారు, సో వీటన్నిటి వివరాలను కూడా చాలా డీటెయిల్డ్ గా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సేకరించి ఎవరు ఏ టైంకి ఎవరు ఏ టైంకి ఎక్కడ ఉన్నారు అనే విషయాన్ని కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది మూర్తి గారు. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా అయితే మాత్రం మూర్తి గారు మోరార్లెస్ ఎవరైతే గంగిరెడ్డి ఉన్నాడో టి గంగిరెడ్డి అన్న ఏవన్ను వీటన్నిటిని ఫెసిలిటేట్ చేశారు. అంటే ముందు ఆయన ఇంట్లోకి వెళ్ళి వివేకానందరెడ్డి గారితో కూర్చొని ఎవరైతే వాచ్మెన్ ఉన్నాడో వాచ్మెన్ నిద్రపోకుండా వెయిట్ చేస్తుంటే వివేకానందరెడ్డి గారు లేరు గంగిరెడ్డి ఈరోజు ఇక్కడే ఉంటాడు నువ్వు నిద్రపో అని చెబితే అతను నిద్రపోయినట్టు ఈ గంగిరెడ్డి అక్కడ ఉండి వెనక డోర్ నుంచి ముందు రోజు ఇతను పడుకొని ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అనుకుని A2 A3 A4 రావడానికి వెనక డోర్ నుంచి ఫెసిలిటేట్ చేసినట్టు ఆ డోర్ ఓపెన్ చేసినట్టు వాటికి సంబంధించిన మొత్తం వివరాలన్నింటినీ ఈ చార్జ్ షీట్ లో పొందుపరచడం జరిగింది మూర్తి గారు. Yes, sir.